విషయాలు చెప్పడం ఫ్యూచర్ వికిన విషయాన్ని నేను బాగున్నాను, మీ అందరు బాగున్నారని అయితే అనుకుంటున్నాను. అండ్ మొదటిసారిగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నేనైతే ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో రావాలని అయితే అనుకుంటున్నాను. నా వీడియోస్ హెల్ప్ఫుల్ అవుతున్నాయి అని మేడం అని చెప్పేసి చాలామంది కాల్ చేస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఇంకా ఎలాంటి విషయాలు షేర్ చేస్తే బాగుంటుంది అన్న విషయానికి కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్ నేను నీడ్ఫుల్ నీడ్లో ఉన్న పీపుల్కి హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను డెఫినెట్గా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి అయితే ఐఎమ్ ఆల్వేస్ రెడీ అండి. అండ్ ఇవాళ సంబడి కమెంట్లో అయితే నాకు కమెంట్ చేశారు ప్రీవియస్ వీడియోకి, ఏంటంటే మేడం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ చేయండి అని. ష్యూర్ అండి, మీకు ఏవైతే క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నారో అవి కమెంట్ సెక్షన్లో కానీ నా వాట్సాప్ నెంబర్ నేను ఇస్తాను ఇప్పుడు, వాట్సాప్ నెంబర్లో కానీ నాకు క్వశ్చన్స్ అనేవి అయితే కమెంట్ చేయండి. డెఫినెట్గా నాకు తెలిసిన వాటికి ష్యూర్గా నేను సెలెక్ట్ చేసి ఆన్సర్స్ అయితే ఇస్తాను. సో దట్ నాకు కూడా వీడియో అవుతుంది, మీకు కూడా క్లారిఫికేషన్ వచ్చేస్తుంది కదా. సో ఫర్దర్గా అవైతే ప్లాన్ చేద్దామండి ష్యూర్గా. అండ్ ఇవాళ చెప్పబోయే వీడియో మోస్ట్లీ థంబ్నైల్ చూస్తే మీకు అర్థమైంది కదా. సో చాలామంది అడిగిన క్వశ్చన్ అండి. నేను 1-to-1 ఇచ్చే కన్నా ఇలా వీడియో చేస్తే చాలామందికి బెటర్గా ఉంటుంది అన్న ఇంటెన్షన్లో అయితే వీడియో చేయడం జరుగుతుందండి. ఏంటంటే మేడం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అంటే ఓన్లీ థ్రెడ్ వర్క్, మగ్గం వర్క్ లుక్ రాదా? డెఫినెట్గా మగ్గం వర్క్ అంటే హ్యాండ్స్ అండ్ బీడ్స్, మోతీస్, జర్కన్స్, జర్దోది అలా డిఫరెంట్గా యూస్ చేసి చేస్తారు. సో అది దాని ఫినిషింగ్ దానికే, కాకపోతే అది వచ్చేసి వెయిట్ ఉంటుంది, బరువు ఉంటుంది, మనీ వైజ్గా కూడా కదా. సో మనకి ఇక్కడ వచ్చేసి సేమ్ ఫినిషింగ్, నీట్ ఫినిషింగ్ మగ్గం వర్క్లో వచ్చే డిజైన్స్ ఇప్పుడు ఎంబ్రాయిడరీలో కూడా వస్తున్నాయండి. దాన్ని పైన ఎంబెలిష్ చేసుకునే దాన్ని బట్టి మనము ఫినిషింగ్ అనేది డబుల్ చేసుకోవచ్చు లుక్ అనేది. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించున్నాను నేను నా బ్లౌజెస్, బికాస్ కస్టమర్ అయితే నా దగ్గర హోల్డ్ చేయలేను కదా. సో మళ్ళీ నేను నా బ్లౌజెస్ పైన నేను చేసినవి మీకు జస్ట్ కొత్తగా చూసే వ్యూవర్స్ కోసం అని అయితే నేను మళ్ళీ చూపిస్తున్నానండి ఎలా చేసుకోవచ్చు డిఫరెంట్ మెటీరియల్తో అనేది. అయితే నేను ఫస్ట్ నార్మల్వి చూపిస్తాను, ప్లెయిన్గా థ్రెడ్ వర్క్ అయితే ఉంది, 1-2 అండి నేను విసిగించాను వీడియోలో మాత్రం. సో 1-2 అలా ప్లెయిన్వి చూపిస్తాను అండ్ దెన్ నెక్స్ట్ 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 ఏంటి చూస్తూ ఉండండి, ఓకేనా. సో గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ మోర్ ఓవర్ నేను చెప్తున్నాను, ఇక్కడ నేను చూపించేవి 1-2 తప్పితే మిగతా అన్ని ఉషా 450E నా ప్రీవియస్ చిన్న మిషన్తో చేసినవే. సో చాలామంది భయపడుతున్నారు అది మేము చేయగలమా అని. డెఫినెట్గా చేయగలరండి ఆన్ ప్రాక్టీస్. మనకి ప్యాషన్, ప్రాక్టీస్ రెండు ఉండాలి. చేసే పని మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత నీట్ అవుట్పుట్ వస్తుంది. ఇంకోటి ప్రాక్టీస్ అండి. మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే చాలా చాలా డౌట్స్ వస్తాయి, అవన్నీ అక్కడే క్లారిఫై చేసుకోవచ్చు. సో ప్రాక్టీస్ చేయండి, హడావిడి పడకండి. అండ్ ప్యాషన్, ఇంట్రెస్ట్తో చేయండి. ఏ బ్లౌజ్ అయినా మనది అన్నట్టుగా చేయండి, కస్టమర్ అని కాకుండా మనది అన్నది ఉంటే మనకు ఆ ఇంట్రెస్ట్ దాని లుక్ ఎలా డబుల్ చేయాలి అన్న థాట్ అవైతే వస్తాయి కదా. సో అదనమాట ప్యాషన్ అండ్ పేషెన్స్ రెండు పీస్, ఈ 2 పీస్ అయితే మీరు గుర్తుంచుకోండి. అండ్ నేను చూపిస్తాను ఫస్ట్ నా డ్రెస్తో చూపిస్తానండి. ఇది మీకు ఆల్రెడీ ప్రీవియస్లో చూపించిన వాళ్ళు ప్లీజ్ నచ్చకపోతే స్కిప్ చేసేయండి, కొత్తగా వచ్చే వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను సెల్ఫ్ కలర్ తీసుకున్నాను. మీరు చూసినట్టయితే ఇక్కడ లీవ్స్ చూసారు కదా, నేను సెల్ఫ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. అవుట్లైన్కి వచ్చేసి మనకి చిన్న బండిల్సేనండి. ఉషాలో నేను ఎప్పుడు కూడా కోన్స్ అయితే యూజ్ చేయలేదండి. ఉషా మిషన్కి చిన్న చిన్నవి విఐపీ, రాయల్, లోటస్ అలాంటి చిన్న బండిల్స్ ఉంటాయి కదా, జ్యువెలరీ చేస్తాం సిల్క్ థ్రెడ్, అవి మాత్రమే యూజ్ చేశాను. అందులో ఇదిగోండి, ఇది మల్టీ కలర్, ఈ మధ్యలో వచ్చింది అవుట్లైన్ వచ్చింది అంతా మల్టీ కలర్ థ్రెడ్ అనమాట. మనకి 2-3 కలర్ మిక్స్ అయ్యి వస్తాయి. ఆ థ్రెడ్ యూజ్ చేశాను నేను మిర్రర్స్ దగ్గర కానీ, లీఫ్స్ ఉంటాయి కదా అవుట్లైన్ వాటికి కానీ. ఈ మధ్యలో లీఫ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ తీసుకున్నాను, ఎందుకంటే నాకు జస్ట్ షైన్ అవ్వాలంతే, అక్కడ సెల్ఫ్ వర్క్ ఇవ్వాలి అన్నట్టుగా నేను ఇలా చేసుకున్నాను నాది కాబట్టి. సో ఇదైతే ఉషా మిషన్ పైన అండి. నేను ఫస్ట్ నెక్ మార్క్ చేసుకున్నాను, చేసుకొని ఇది వచ్చేసి నాకు 3 ఫ్రేమ్స్లో వచ్చిందండి డిజైన్. సో ఇటువైపు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కిందకి వచ్చి ఇంకోసారి 3 ఫ్రేమ్స్లో నేను ఈ డిజైన్ చేసుకున్నాను బాడీ పార్ట్కి అయితే. సో ఇది దీంట్లో ఇంకా ఎక్స్ట్రా ఎంబెలిష్మెంట్ అంటే మిర్రర్ అండి. మనకి ఇన్బిల్ట్గా మిర్రర్ వర్క్ వస్తుంది. ఇవి స్టిక్కర్స్, మిర్రర్స్ అంటే గ్లాస్ ఓ మెటల్ ఓ ప్లాస్టిక్ కాదండి, స్టిక్కర్ అనమాట. మనకి స్టిక్కర్ షీట్ వస్తుంది మిర్రర్స్ అనేది. సో ఇలాగ మీరు దూరం నుంచి చూస్తే ఇలా షైన్ అయితే అవుతూ ఉంటుంది మిర్రర్ వర్క్. సో ఇది ఫస్ట్ బ్లౌజెస్ ఏముందని మార్క్ చేసుకొని జాయిన్ చేసి అయిపోతుంది అనుకుంటాం కదా. మనకి డ్రెస్ అంటే మార్క్ మనమే చేసుకొని మనమే ఫ్రేమ్ సెట్ చేసుకోవాలి, అవుట్లైన్ అవన్నీ ఏమి ఉండవు కదా. సో మనం ఎలా ఫ్రేమ్ చేసుకోవచ్చు అని చెప్పడానికి మాత్రం ఇదిగోండి, మీకు ఎక్కడ కూడా ఖాళీగా
నెక్ చుట్టూన వచ్చింది, కలిగైతే లేదు. సో ఇండివిజువల్ బూటీస్ తీసుకొని నేను ఇది ఒక్కటి ఒక బూటీ అండ్ మిర్రర్ ఒకటి ఒక బూటీ అలా సెట్ చేసుకొని చేసుకున్నానండి. సో ఫస్ట్ వచ్చేసి ఇది అన్నమాట నాది. దాని తర్వాత నార్మల్గా ఇంకొకటి లాంగ్ ఫ్రాక్ చూపిస్తాను. ఇది వచ్చేసి నేను బాడీ పార్ట్ రెడీమేడ్గా మెటీరియల్ తీసుకొని బ్లౌజ్ పార్ట్ వేయించాను. ఈ బూటీస్ ఏవైతే ఉన్నాయో నేను మార్క్ చేసుకున్నాను, ఎక్కడెక్కడ రావాలి నాకు బూటీస్ అనేది మార్క్ చేసుకొని నేను వేసుకున్నాను. సో ఇది ఇది కూడా థ్రెడ్ అండ్ మిర్రర్ వర్క్ అన్నమాట. మీరు చూసినట్టయితే పికాక్ ఫెదర్ ఉంది కదా, అదనమాట. ఇవన్నీ వీడియోస్ నేను నా కస్టమైజ్డ్ డ్రెస్సెస్ అన్న వీడియోలో ప్రీవియస్గా స్టార్టింగ్ పోస్ట్ చేస్తున్నాను. సో ఇంకా డీటెయిల్ కావాలంటే అక్కడ చూడండి, నేను పిన్ చేస్తాను అది కూడా. సో ఇలా బూటీస్ అనమాట, ఇదంతా ఒక బూటీ అనమాట, మనకి మిర్రర్ వర్క్తో సహా వస్తుంది. సో ఇక్కడ నాకు డ్రెస్ పైన ఎక్కడెక్కడ ఇది అంబ్రీలా కట్ అనమాట. నాకు ఆల్రెడీ డ్రెస్ స్టిచ్చింగ్ తెలుసు అని చెప్పాను కదండి. సో నేనే మార్క్ చేసుకొని నేనే స్టిచ్ చేసుకున్నాను అనమాట. సో ఇది ఇలా ఎక్కడెక్కడ కావాలి అనేది మనం బూటీ ఫస్ట్ పెట్టేసుకొని నాకు ఒక ఫ్రేమ్లో 5-4 వచ్చేలాగా చూసుకున్నానండి. ఉషా మిషన్కి 11 inches ఫ్రేమ్ కదా, ఒక ఫ్రేమ్లో 4-5 బూటీస్ వచ్చాయన్నమాట. ఇదంతా ఒక ఫ్రేమ్లో వచ్చింది అన్నమాట, ఈ 5 బూటీస్ ఉన్నాయి కదా, ఇదంతా ఒక ఫ్రేమ్లో వచ్చింది నాకు. సో అలాగ నేను మార్క్ చేసుకొని ఈ డ్రెస్ అయితే, దీని తర్వాత వచ్చేసి మనకి మిర్రర్ వర్క్ అని చెప్పాను కదా, ఇది ఇప్పుడు నేను డబుల్ హెడ్లో చేశాను కానీ సేమ్ వర్క్ మనం ఉషా మిషన్లో కూడా చేయొచ్చు. జస్ట్ థ్రెడ్ వర్క్ కాకుండా ఏమేమి పెట్టుకోవచ్చు అని చెప్పడానికండి వీడియో. సో మిర్రర్ అనమాట, బేసిక్ మనకి మిషన్లో వచ్చేది మిర్రర్ వర్క్. సో నేను ఇందులో అయితే జరీ యూస్ చేయలేదు, ఈవెన్ సింగిల్ హెడ్ మిషన్ అయినా నేనైతే ఇందులో జరీ యూస్ చేయలేదు, నాకు తరిలో లేదు నేను యూస్ చేయలేదు. సో మిర్రర్ వర్క్ అనేది మనకి డిఫాల్ట్ డిజైన్స్ ఉంటాయి మనకి. సో మనకి మిషన్తో పాటు డిఫాల్ట్గా చేసుకునేవి డెకరేటివ్గా ఉండాలి, ఐ మీన్ కొంచెం మంచి షైన్ ఉండాలి అవి అంటే మిర్రర్ వర్క్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ నేను మొన్న వీడియోలో వేసుకొని కూడా చూపించాను ఇదన్నమాట. ఇది ఫ్రంట్ పార్ట్. సో మిర్రర్ వర్క్ ఒకటి ఫస్ట్ వన్. సెకండ్ వచ్చి కుందన్స్ పెట్టి చేసుకోవచ్చు మనము, అవన్నీ కూడా బ్లౌజ్ అయిపోయాక చేసుకోవాలి ఇప్పుడు తర్వాత చూపించేవన్నీ. ఓకేనా, ఇదండి నా జుమ్కి డిజైన్, నా దగ్గర ఫేవరెట్ డిజైన్. శారీ మొత్తం మనకి గోధుమ క్రీమ్ కలర్ ఉంటుంది కదా, గోధుమ కలర్ ఉంటాం కదా, అలాగా ఉందన్నమాట అది అండ్ సిల్వర్ అనమాట. సో నాకు రెండు కొంచెం దగ్గర దగ్గర సెల్ఫ్ కలర్స్ లాగా అయిపోయాయి, ఇక్కడ వేరియేషన్ ఉన్నా కానీ అంత పెద్ద కనిపించట్లేదు. సో ఇదంతా పానీ వర్క్ అండి, మగ్గం వర్క్లో వస్తుంది కదా అదనమాట. ఇదే మగ్గం వర్క్ అయితే ఏముందండి, వాళ్ళు ఇదంతా జర్దోసితో నింపేసి ఇక్కడ అంతా బీడ్ వర్క్ ఇస్తారు, అంతే తేడా. అవే డిజైన్స్ ఇందులో కూడా ఉంటాయి. సో నేను మగ్గం వర్క్లో చూశాను, సో నాకు తర్వాత నచ్చింది ఇది అని చెప్పేసి ఆపి దీనికైతే కుట్టించుకున్నాను అనమాట. సో మీరు చూసినట్టు ఇది షైన్ ఆఫ్టర్ తర్వాత కుందన్స్ అయితే పెట్టేశాను, నేను మొత్తం పెట్టేశాను జుమ్కీకి వాటికన్నీ. మనం వేసుకున్నప్పుడు మాత్రం మామూలుగా షైన్ ఉండదండి. హ్యాండ్స్ వచ్చేసి నేను చూపించాను కదా మీకు, ఇక్కడ నార్మల్గా ఇలా ప్లెయిన్గా ఇచ్చేసి ఇదంతా ప్లెయిన్గా కనబడుతుంది ప్లేస్ అనేసి నేను ఇక్కడ ఈ బూటీ షేప్లో కట్ చేపిచ్చేసి పెట్టానండి. సో చూసారా, ఇది కుందన్స్తో పెట్టుకోవచ్చు, ఇలా కుందన్స్తో డెకరేట్ చేసుకోవచ్చు, డిజైన్ బాగుంటుంది. మనకి ఫ్రంట్ వచ్చేసి ఇలా ఇలా ఉందన్నమాట. ఇది కూడా ఉషా మిషన్లో చేసిందే, ఉషా మిషన్ వర్క్ ఇది కూడా, ఉషా 450E చేసిన వర్కే అనమాట. ఓకేనా, ఇది దీని తర్వాత నెక్స్ట్ స్టోన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా, జర్కన్స్ అంటున్నాను కదా, ఇది కూడా ఉషా మిషన్లో చేసిన వర్కే అనమాట. మీరు చూసినట్టయితే ద మోస్ట్ ట్రెడిషనల్ వర్క్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అంటే మాత్రం అందరి దగ్గర ఈ బ్లౌజ్ ఉండే ఉంటుంది. సో ఈ మధ్యలో చూసినట్టయితే నేను డిజైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇక్కడ, ఓన్లీ ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అన్న విషయం ఒక్కటే అనమాట. సో ఇక్కడ జర్కన్స్ అనగా స్టోన్స్ అనమాట. దీని కింద చూస్తే మీకు బేస్ ఉంటుంది, జర్కన్స్ స్టోన్ పెట్టడానికి బేస్ ఉంటుంది, దానిపైన మళ్ళీ స్టోన్ స్టిక్ చేయాలన్నమాట. ఇది జర్కన్స్. ఇది మనకి మామూలుగా లైటింగ్లో వెళ్ళిన ఈవినింగ్ పార్టీస్ అట్లా వాటి అయితే షైన్ అయితే అదిరిపోతుందండి. మనం జర్కన్స్ పెట్టవచ్చు, ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి, మనకు తెలిసిందే కదా మగ్గం వర్క్ మెటీరియల్ అంటే కొంచెం కాస్ట్లీ అని. సో ఫ్రంట్ వచ్చేసి ఇది ఉంటుంది, సో బ్లౌజ్ వచ్చేసి ఇది అనమాట. ఇక్కడ కూడా నేను బ్లౌజ్ మొత్తం స్టోన్స్ ఇక్కడ పెట్టేసుకున్నాను ఖాళీగా ఉండొద్దని. సో డిజైన్స్ అనేవి కలర్ కాంబినేషన్ బట్టి కూడా ఉంటాయండి, మేబీ ఇక్కడ నాకు గోల్డ్ అంత తేలలేదు అండ్ ఎల్లో బ్లౌజ్ కాబట్టి పర్లేదు, అందుకే నేను ఇక్కడ దీనికి గోల్డ్ తేలదు కాబట్టి ఎల్లో పైన నేను జర్కన్స్ పెట్టుకున్నాను దీని మీద. సో ఎలా దేని మీద ఏది పెడితే సూట్ అవుతుంది అనేది మన డెసిషన్ అండి. సో ఇది
ఇది జర్కన్స్ స్టోన్స్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మిర్రర్స్, డిఫాల్ట్గా సిస్టంలో ఉన్న డిజైన్స్కి వచ్చేస్తుంది. సెకండ్ వచ్చేసి కుందన్స్, థర్డ్ వచ్చేసి స్టోన్స్, జర్కన్స్ అంటాం కదా స్టోన్స్. దెన్ తర్వాత వచ్చేసి మీకు ప్లెయిన్గా ఉంచుకోవాలనుకోండి, ఇది కూడా నేను ఉషా మిషన్లో సెట్ చేసి వేసుకున్న డిజైన్ అనమాట బాడీ పార్ట్కి. వన్ మినిట్, ఇదిగోండి డాల్ వచ్చేసి కడవలు ఉంటాయి అన్నీ. సో ఇది కూడా నేను ఉషా మిషన్లో సెట్ చేసి వేసుకుంది అన్నమాట. నేను కుదిరితే పిక్ అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను ప్రతిదానిది కూడా. సో ఇలా బాడీ పార్ట్ ఉంటుందన్నమాట. ఇంకా నాకు ఈ వర్క్ హైలైట్ అవ్వాలని చెప్పేసి మిగతాదంతా నార్మల్గా ప్లెయిన్ మెటీరియలే ఉంటుంది. సో ఈ కలర్ కాంబినేషన్కి నేను ఈ మెటీరియల్ పైన అయితే తీసుకున్నాను అన్నమాట. సో ఇది నార్మల్ సిల్క్ థ్రెడ్ వర్క్. జరీ థ్రెడ్ లేకపోతే లుక్ వస్తుందా అని చాలామంది అడిగారండి. ఇప్పుడు ఇది చూడండి, దీనికి ఇప్పుడు మనకి కాంబినేషన్లో జరీ లేనప్పుడు జరీతో పనేముందండి. సో జరీతో లుక్ వస్తుందా, జరీ ఉంటేనే లుక్ వస్తుంది, అవి కాదండి. ఇప్పుడు నేను ఇందాక చూపించానంటే ఇది వేసుకున్నాక ఎంతమంది వేపించుకున్నారు. ఇది దీంట్లో ఎక్కడ జరీ యూజ్ చేశానండి, లుక్కి ఏమైంది? లుక్ ఎక్కడ పోదండి, లుక్ ఉంటుంది. మన కాంబినేషన్ని బట్టి, శారీ కాంబినేషన్ని బట్టి, లేదు అంటే కొంచెం ర్యాండమ్గా డిజైన్ సెలెక్ట్ చేసుకొని దాన్ని డెకరేట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి, అంతే. లుక్ రాదు పోదు అనేది అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ ఇప్పుడు సింగిల్ హెడ్ మిషన్ అండి. సింగిల్ హెడ్ మిషన్ వచ్చాక చెప్తున్నాను నేను. ఇది ఓన్లీ జెరీ వర్క్. ఇప్పుడు సింగిల్ హెడ్ వాళ్ళు చూసుకున్నారనుకోండి, జెరీ వేసుకుంటే సరిపోతుంది, ఇంకేం వేయక్కర్లేదు. డిఫాల్ట్గా ఇక్కడ మధ్యలో మిర్రర్ వర్క్ వచ్చిందనమాట, అక్కడక్కడ మిర్రర్స్ వచ్చాయి జుమ్కీ మధ్యలో. ఇది కూడా నేను వీడియో చేశాను ఈ బ్లౌజ్ పైన కూడా. మీరు ప్రీవియస్గా వీడియోస్ చెక్ చేసుకుంటే తెలుస్తుంది, నా 1000 సబ్స్క్రైబర్స్ వీడియో ఉంటుంది ఒకటి, అందులో దీని గురించి చెప్పాను అనమాట. సో ఇదైతే మొత్తం జెరీ యూస్ చేసింది, ఓన్లీ హ్యాండ్స్ మట్టిగా వేసుకున్నాను. ఇవన్నీ నా పర్సనల్వి చూపిస్తున్నానండి ఎక్స్ప్లెనేషన్ కోసము. సో బికాజ్ కస్టమర్స్ అయితే మనం హోల్డ్ చేయలేము కదా వాళ్ళవి. సో ఇది జెరీ వర్క్, దీనికి మనం పెద్దగా డెకరేషన్స్ ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు, ఆటోమేటిక్ దాని లుక్ దానికి వస్తుంది. సో డిజైన్ని బట్టి మనము ఎక్స్ట్రా ఎంబ్లిష్మెంట్స్ అవసరమా కాదా అనేది చూసుకుంటే సరిపోతుందండి. అండ్ ఇప్పుడు వచ్చేసి బీట్స్ పంచింగ్ మిషన్ అని చెప్పాను కదా, నేను అది వేసుకొని చూపించాను, ఎవరికి క్లియర్గా ఉందో లేదో తెలియదు. ఇదైతే బ్యాక్ పార్ట్ అనమాట నా డ్రెస్ది. సో వితౌట్ ఏం వర్క్ లేకుండా ఎలా ఉంది చూడండి, ప్లెయిన్గా ఓన్లీ వర్క్ ఉంది, అంతే వర్క్ వచ్చింది. పాట్ నెక్ బ్యాక్ డిజైన్ ఇది, బ్యాక్ నెక్. ఫ్రంట్ వస్తే ఇదంతా కూడా నార్మల్ ప్లెయినే ఉండిందండి. ఇప్పుడు బీట్స్ పంచింగ్ మిషన్ అని చెప్తున్నాను కదా నేను, సో ఆ పంచింగ్ మిషన్ ఎలా యూస్ చేయాలని చెప్పడానికి నా అడ్రస్ పైన నేనే వేసుకున్నాను. చూడండి, నేను ర్యాండమ్గా బీట్స్ అయితే పెట్టేశాను. ఇక్కడ కూడా మధ్యలో నేను కుందన్స్ పెట్టాను, అదే బీట్స్ పెడితే మరీ ఇది డాల్కి డామినేట్ చేసినట్టు అవుతుంది. నాకు డాల్ డిజైన్ కూడా నీట్గా కనిపించాలి, అందుకని నేను డాల్కి అయితే అన్ని కుందన్స్ పెట్టాను. డ్రెస్ పార్ట్, ఫేస్ పార్ట్ ఎక్కడెక్కడ కావాలో అక్కడ కుందన్స్ మాత్రమే పెట్టాను. అండ్ ఈ చుట్టూ వచ్చేసి నేను బీట్స్ ఇచ్చాను. సో నాకు ఇక్కడ ఎంబోజ్ అవుతుంది, ఈ ప్లెయిన్ పార్ట్ అంతా నాకు బీట్స్తో ఎంబోజ్ అవుతుంది. కావాలి అంటే దగ్గర దగ్గర కూడా పెట్టవచ్చండి, నాకు ఇంతకన్నా ఎక్కువ నాకు ఇష్టం లేదని ఇంతే పెట్టుకున్నాను. నాకు సింపుల్ అండ్ సోబర్గా ఉంటుంది అన్నట్టుగా పెట్టుకున్నాను. సో ప్లెయిన్గా ఉండుంటే ఇలా అండి, ఇలా ఉండింది ముందు. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇదిగో బీట్స్ పెట్టాక దాని లుక్ చూడండి ఎలా ఉందో. చాలామంది ఇలా బీట్స్ పెట్టాక ఈ డోల్ డిజైన్ అయితే ఒక 5 మెంబర్స్ నా దగ్గర తీసుకున్నారండి వేయడానికని. సో ఏదైనా చూసిన దానికన్నా వేస్తే లుక్ ఎక్కువ తెలుస్తుంది. సో ఫస్ట్ పబ్లిసిటీ ఏంటంటే మనది మనం వేసుకొని చూపించుకోవడం అండి, అది ఒక మెయిన్ ట్రిక్ అన్నమాట బిజినెస్లో. సో మనం వేసుకొని చూపించేంతవరకు కొందరు కాంపిటీషన్ లాగా తీసుకుంటారు, కొందరు లుక్ అర్థమై తీసుకుంటారు. సో అదనమాట, మొత్తానికి మనం ప్లెయిన్గా థ్రెడ్ వర్క్ అలాగే ఉంచుకోవచ్చు, లేదు అంటే డిఫాల్ట్గా మిర్రర్ వర్క్ అయితే మనకు సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది, మిర్రర్ వర్క్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే కుందన్స్ పెట్టుకోవచ్చు, లేదు అంటే జర్కన్స్ స్టోన్స్ పెట్టుకోవచ్చు. అండ్ నాట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బీడ్స్ అనమాట. దేన్ని బట్టి అయినా కాస్ట్ మన మెటీరియల్ని బట్టి వస్తుంది. ఇప్పుడు కుందన్స్ అనుకోండి 100-150 ఎక్స్ట్రా ఛార్జ్ చేయండి, స్టోన్స్ అనుకోండి 200 మినిమం ఛార్జ్ చేయాలి, ఎందుకంటే జర్కన్ స్టోన్స్ అనేవి చాలా కాస్ట్లీ ఉంటాయి మనకి. సో 200 మినిమం కాస్ట్ చేయాలి ఎక్స్ట్రాగా. బీట్స్ అన్నారు అనుకోండి, ఇవి కూడా చాలా మంచి కాస్ట్ే పడుతుంది మనకి. సో దీనికి కూడా ఒక 200-250 మినిమం పెట్టుకొని చేస్తే బాగుంటుంది. సో మనం వర్క్ తగ్గట్టుగా కలర్ కాంబినేషన్స్ చూసుకోవాలి,
అండ్ దేనికి ఏది సూట్ అవుతుంది, మరి మరి మన శారీని డామినేట్ చేసినట్టుగా ఉండకూడదు అన్నప్పుడు కొందరికి వెళ్ళిపోండి, చీప్ అండ్ బెస్ట్ చాలా బాగుంటుంది. డిజైన్ కొన్ని ఇప్పుడు జరీ ఐ మీన్ కొన్ని చీరలు ఉంటాయి వాటికి బీట్స్ పెడితే బాగుండదు, ఎంత హెవీ శారీ అయినా ఎంత మామూలు శారీ అయినా కొన్ని మామూలు శారీస్కి బీట్స్ పెట్టి హైలైట్ చేసుకోవచ్చు, కొన్ని శారీస్కి కొందరు సరిపోతాయి. సో రేంజ్ని బట్టి, కస్టమర్ని బట్టి, డిజైన్ని బట్టి, శారీని బట్టి ఏవి దేనికి సూట్ అవుతాయో చూసుకొని మనం డెకరేట్ చేసుకోవచ్చు అండి. సో మీకు ఇంకా ఏమైనా కమెంట్స్ ఉన్నా, వీడియోలో ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కొంచెం డౌట్ క్లారిఫికేషన్ అయితే ఇచ్చాను అనుకుంటాను, ఎందుకంటే ప్రతి వ్యూవర్ ఐ మీన్ సబ్స్క్రైబర్సే కానీ నార్మల్ వ్యూవర్సే కానీ కాల్ చేసి అడిగిన క్వశ్చన్ అండి, ఎలా డెకరేట్ చేసుకోవాలి, ఎలా చేస్తే బాగుంటుందండి. సో ఆల్రెడీ చెప్పి ఉన్నాను కొందరికి, పాపం రిపీటెడ్గా చెప్పిందే చెప్పాను అని అనిపించిన ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి, కాదు ఎందుకంటే కొత్త వ్యూవర్స్ వస్తుంటారు వాళ్ళు వెనక్కి వెళ్ళి చూసుకోకుండా మళ్ళీ ఇవే క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో రీసెంట్ వీడియోస్ చూసినా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండాలి అని అయితే నేను ఇది చెప్పడం జరుగుతుందండి. సో అది అనుకోకండి, ప్లీజ్ ఎవరికొకరికి హెల్ప్ అవుతుంది అన్నట్టుగా చేస్తున్నాను, నచ్చని వాళ్ళు జస్ట్ స్కిప్ చేసేయండి, ప్రాబ్లం లేదు, ఓకేనా? ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్, ఓకేనా? హోప్ నా వీడియోలో కొంచెం క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటాను, అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.